ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఏ రైతు ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిపక్షం అధికార పక్షం మీద నిప్పులు జరిగిందో ఏ రైతు ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని అధికార పక్షం మీద ప్రజల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత తీసుకురావాలి అని చెప్పి ప్రయత్నం చేసిందో ఆ ఉద్యమానికి మూడు వందల రోజులు దాటాయి అని చెప్పి సంబరాలు చేసుకోవడం ఆ నేపథ్యంలో భారీగా సారీ సంబరాలు అనకూడదు నిరసనలు చేయడం నిరసనలు వ్యక్తం చేయడం ఇవన్నీ చూసాం అయితే ఇదే సమయంలో పూర్తిగా అమరావతి రాజధానిగా ఉండాలి అని చేస్తున్న ఉద్యమం ఒకవైపు అలాగే రైతులు చంద్రబాబు గారికే కాదు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అండగా ఉన్నారు అనేది తాజాగా వెలుగులోకి వచ్చిన అంశం చాలామంది అమరావతిలో అక్కడికి కొంతమంది రైతులు వెళ్ళి కొత్త ఉద్యమం ప్రారంభించబోయారు ఆ నేపథ్యంలో నిన్న అరెస్టులు రైతులకు బేడీలు వేయడాలు ఫైనల్గా కొంతమంది సస్పెండ్ అవడాలు పోలీసులు ఇదంతా జరిగింది అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే రైతుల అండ ప్రభుత్వానికి కూడా ఏ మేరకు ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనేది ఎందుకంటే రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు రోజుల తరబడి నిరసనలు కొనసాగిస్తున్నారు అది మొన్నటి వరకు బాగానే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులకు మద్దతుగా కూడా అమరావతిలో ఇప్పుడు దీక్షలు మొదలయ్యాయి ఈ క్రమంలోనే ఈ పోటీ పోటీ దీక్షలకు ఆటోల్లో చాలామంది అక్కడికి వెళ్ళడం అక్కడ దీక్ష కూర్చోవడం అయితే అలా వెళుతున్న వారిని అక్కడున్న రైతులు అడ్డుకోవడం అది వాగ్వాదానికి అసలు కారణం అయితే ఆ వివాదం ఏంటి అనేది ఆల్రెడీ మనం ఒక వీడియోలో చెప్పేసుకున్నాం కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మొన్నటి వరకు సైలెంట్గా ఉన్నవాళ్ళు ఎంతకి వీళ్ళ దీక్షలు విరమించట్లేదు ఎంతకీ వీళ్ళు వెనక్కి తగ్గట్లేదు కాబట్టి మూడు రాజధానుల ఏర్పాటుతోనే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సాధ్యమనే అని నమ్మే రైతులు కూడా ఇప్పుడు రోడ్డెక్కారు వాళ్ళు కూడా అమరావతిలో ఇప్పుడు దీక్షలు చేయడానికి సిద్ధమయ్యారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎంతమంది ఏకీభవిస్తున్నారు ఎంతమంది ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే రైతు మద్దతు పూర్తిగా చంద్రబాబు గారికి ఉంది అని అనుకుంటే పొరపాటు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రైతుల మద్దతు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైతు ప్రభుత్వంగా రైతులకు ఎంత మేలు చేస్తున్నారో రైతులందరూ ఆ మేలు పొందుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ మూడు రాజధానులు ఏర్పాటుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అభివృద్ధి వికేంద్రీకరణతోనే మొత్తం పదమూడు జిల్లాలు సుభిక్షంగా ఉంటాయని నమ్ముతున్న వాళ్ళందరూ ఇప్పుడు ఒకే రాజధాని కాదు మూడు రాజధానులు ఉండాలి అని చెప్పి అదే అమరావతిలో దీక్షకు దిగడంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మేరకు మద్దతు పెరుగుతుందో అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి